హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే ఇంకా ఈ 3-4 డేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలు కొడుతున్నాయి కదా. ఇంకా మా డాడీ అయితే ఊరు నుంచి చేపలు తీసుకొచ్చిందో, చిన్న చేపలు. అవేంటో చూపిస్తాను. అలాగే నా కోడలు అయితే పాపం రాస్తున్నారన్నమాట, చూడండి. సాఫ్ సఫాయి చేస్తున్నారు. ఈ వీడియో మొత్తం ఫుల్ వీడియో వస్తుంది, అందరు తప్పకుండా చూడండి. ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? చూపిస్తాను మీకు నా కోడలు ఎలా నీట్గా చేస్తున్నారో చేపల్ని. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇలా రాకుతున్నారన్నమాట. ఈ చిన్న చేప ఇలాగే రాకాలి. ఇలా రాకేందంటే ఇదంతా పోతుంది అనమాట, మనకి వేస్టేజ్ అంతా పోతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా దొరుకుతాయి, ప్రతి ప్రాంతంలో కూడా దొరుకుతాయి అన్నమాట. మీ ప్రాంతాలు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కానీ ఇంకా వేరే ప్రాంతాలు అయితే పాపం ఇండ్లు కూడా మునిగిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు అయితే. ఈ వర్షాలు అయితే ఈసారి అయితే చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారా, నా కోడలు అయితే చేపలు మొత్తం నీట్గా చేస్తుర్రు. అలాగే డాడీ కూడా వెనకాల చూస్తున్నారా, డాడీ కూడా క్లీన్ చేస్తుండు. ఇలాగే క్లీన్ చేయాలా, కింద ఇట్లా వేసి రాకాలన్నమాట. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇలా రాకాలన్నమాట. ఇలా రాకతేనే మంచిగా ఈ కౌస్ అనేది మంచిగా పోతుంది, నీట్గా అవుతాయి, చేపలు కూడా తెల్లగా అయిపోతాయి అన్నమాట. ఏంటమ్మా మీ కుక్క, మేమేం షూట్ చేసుకుని అరుస్తా ఉంది, మా మాటలు వినిపియొద్దా? చూడండి ఇలా అన్నమాట, మీ ప్రాంతంలో ఆ చేపలు దొరుకుతున్నాయా లేవో నాకు కామెంట్ చేయండి. కాకపోతే ఫ్రెండ్స్ ఇంకా ఈ ఖమ్మం సైడ్ అయితే పాపం చాలా ప్రాంతాలు అయితే మునిగిపోయినాయి ఈ వర్షాలకు అయితే. ఈ 3-4 డేస్ నుంచి అయితే బాగా అసలు ఎడతెరిపి లేకుండా వర్షాలు కొడుతున్నాయి కదా, ఆ ఇండ్లన్నీ మునిగిపోయినాయి ఫ్రెండ్స్, చాలా బాధాకరం మనకైతే. ఇంకా వర్ణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో, కానీ ఇప్పుడైతే మెల్లమెల్ల ఎండ వస్తుంది చూడండి. ఇదంతా నీట్ చేసినాక మళ్ళీ లోపల నుంచి తీసేయాలి. ఇవి కొడిపిల్లు అంటారు ఫ్రెండ్స్, కొడిపిల్లు అంటారు. మీ ప్రాంతాలు ఏమంటారో నాకు కామెంట్ చేయండి. అలాగే చందమామలు అని కూడా అంటారు, అంటే ఒక 3-4 రకాలు ఉన్నాయి. ఇలా 3-4 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. పులుసు పెట్టుకునే చేపలు, పులుసు పెట్టుకోవచ్చు. మంచిగా కార్న్ ఫ్లోర్ కలిపేసి కొంచెం ఉప్పు కారం వేసేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. మీకు ఈ చిన్న చేపలు ఇష్టమో లేదన్న కామెంట్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఫ్రెండ్స్ నేను కూడా రంగం మీద దిగాలి, ఎందుకంటే చాలా చేపలు చూడదు. ఈ డాడీ అయితే మొత్తం పట్టుకొచ్చిండు, మా ఫ్యామిలీకి అందరికి పంపించేసిన నేనైతే. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా మొత్తం ఇచ్చేసిన, మొత్తం తెలిసిన ఫ్రెండ్గా పంపించింది. దగ్గర బస్ ఉంటుంది కదా, షార్ట్ వీడియో కూడా ఉంటుంది చూడండి, సరేనా? ఇవన్నీ మనము మంచిగా నీట్గా వేసుకోవాలి, నీట్ వేసుకొని కమ్మా తినేద్దాము, సరేనా? మీకు చేపలు ఎవరెవరికి ఇష్టమైన కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీలైతే మీకు కూడా పంపిస్తుంది. ఇగో పెద్ద చిన్న మామూలు ఫ్రెండ్స్ చూడండి, ఇగో ఇవి పెద్ద చేపలు, ఇవి పెద్ద చిన్న మామూలు. ఇవి ఏమో చిన్నాయి, ఇలా చిన్న చిన్న నత్తలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ తెలుసా? ఇగో చిన్న చిన్న నత్తలు కూడా ఉన్నాయి ఇలా, కానీ మనం నత్తలు ఎప్పుడు తినలేదు, తినే సాహసం కూడా చేయను. మన తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ నత్తలు తినేసి నిజంగా. ఇంకా ఎవరెవరు తింటారో చెప్పండి, ఎవరెవరికి ఇష్టమో చెప్పండి నత్తలు. ఎగ్గి నిండు ఉంది, ఎగ్గిరిగిరి బత్త ఉంది, ఎగ్గిరి బత్త ఉంది. తీయాలి మంచిగా ఫ్రెండ్స్, ఇలా కింద వేసుకోవాలి మంచిగా. కింద బొడుతులు పొడుతు ఉంటే చూసావా, అలా ఉంటే మనకి ఏంటంటే ఈ పొట్ట అనేది మంచిగా పోతుంది చేపల పొట్ట. మనము పెద్ద చేపలు అయినాయి అనుకో, మంచి ఇట్లా చేతితో రాస్తాం, కానీ చిన్న చేపలు కదా ఫ్రెండ్స్, ఎంతకన్నా మనం రాస్తాం చిన్న చిన్నవి, అందుకనేసి ఇలా కింద వేసి రాస్తే మంచిగా పోతుంది అన్నట్టు. అలాగనేసి మరీ రాకొద్దు, రాసిందంటే మొత్తం ఇట్లా చిల్ల చిల్ల అయిపోతుంది, మనకి కూర మంచి రావాలన్నట్టు. మీద 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 రాయాల, రాస్తేనే ఇవన్నీ నీట్గా అవుతాయి. అప్పుడప్పుడు ముందు కూడా వస్తాయి, టెన్షన్ పడకండి. ఎందుకంటే అయితే ఫ్రెండ్స్ మా మల్లెల కడ మస్తుగా పడుతున్నాయి అసలు,
ఊరంతా చేపలమయం అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో చేపల కూరనే. అయితే నిన్న పట్టిందంట ఇంకా అమ్మ వాళ్ళకి నైట్ ఫోన్ చేశాను, అమ్మ పంపించమ్మా అసలు ఈ సీజన్ తినలేదు అనేసరికి అసలు 20 కిలోల మన రైస్ బ్యాగ్స్ చూసిన అసలు ఇంత పంపించేసాడు అనమాట. పుష్కలంగా బుద్ధి తిన మనం కష్టపడి మనం తెచ్చుకొని మనం తింటూనే తృప్తిగా ఉన్నాం. అందుకనే పట్టుకొస్తాము, బట్టలు తెచ్చినట్టు కాలేజీ నన్ను ఇలాగా మంచిది పులుసు పెట్టుకుందాం, ట్రై చేసుకుందాం ఎంత కమ్మగా. అవి మంచిగా రాస్తారండి కదా, దాదే వాళ్ళు వస్తారు కాబట్టి మేమిద్దరం అలా స్మూత్ ఉంది. అక్కడ గచ్చు బాగుంది కానీ పెద్ద చేపలు అయితే అక్కడ గచ్చు బాగుంది. కానీ ఏమైనా లేకపోతే జాలికా తిడి. కానీ ఫ్రెండ్స్ ఇవి పెద్ద చేప అయితే మంచిగా నీట్గా రాసి కడిగి మంచిగా నీట్గా గోయగలుగుతాను. కానీ కాకపోతే ఇవి మాత్రం అసలు నేను సాఫ్ చేయలేదు. ఎప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ చిన్న చేప అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ అంత కమ్మగా ఉంటుంది, అంత మంచి టేస్ట్ ఉంటుంది. అంతగా తెలుతాపిటదే ఏది అయ్యా అవి కిందపై గురు విడవై ఇవి రాకనే కదా రాకి ఒక మంచి చోట్ల పోయి లేకపోతే ఇవి కింద. అయితే ఫ్రెండ్స్ మాకు చిన్న చేపలు పడ్డాయి కదా, మా తాత తెచ్చిందనమాట. అయితే ఈ చేపలు ఇలా తిక్కాలంట ఫస్ట్, నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం తిక్కుతున్నా. ఇలా తిక్కుకొని ఇదంతా కూడా ఇది పోతుందా, ఇలా అంతా కూడా పోయిన తర్వాత మనకు చేప ఎలా అవుతుంది అంటే ఇగో ఇలా నీట్గా అవుతుంది. ఇలా అయినప్పుడు దీన్ని మంచిగా కడుక్కొని ఇగో ఈ తోక ఉందా, ఈ తోక ఇవన్నీ తీసేసుకొని నీట్గా మనం ఫ్రై అన్న చేసుకోవచ్చు లేకపోతే పులుసు అన్న పెట్టుకోవచ్చు అంట. నా లైఫ్లో నేను ఫస్ట్ టైంగా చూస్తున్న చేపలు ఇవి, ఇన్ని చేపలు కూడా. అసలు ఈ వర్షాకాలం కదా, వర్షాకాలంలో చాలా చోట్ల కూడా ఉంటాయి. మీరు కూడా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కంపల్సరీ తెచ్చుకోండి చేపల్ని, సరేనా? చాలా బాగుంటాయి అంట. నేను ఈరోజు ఈరోజు తింటాను, తిన్న తర్వాత మీకు టేస్ట్ ఏంటో కూడా చూపిస్తాను. చూడండి చేపలు బాగున్నాయి కదా, చేపలు చాలా బాగుంటాయి చేపలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కళ్యాణి నువ్వు కూడా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేము ఏం చేస్తాం, చేపలు కడుగుతాం, చిన్న చేపలు. ఇవన్నీ చంద్రమామలట, నాకు అలవాటే ఫ్రెండ్స్ కరగడం, ఎందుకంటే మేము ముదిరాజు కాబట్టి మాకు అలవాటే కరగడం. సో అందుకే వాళ్ళకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అడిగేస్తున్నాం ఫ్రెండ్స్. సరేనా చూడండి, ఇట్లాంటివి మంచిగా సాంబార్ పెట్టుకోవాలి బాగుంటుంది. అట్లనే ఫ్రై కూడా వేసుకోవచ్చు, డ్రై ఫిష్ కూడా వేసుకోవచ్చు వీటితోటి. మనకి బాగుంటే ఎండలో కూడా ఎండబెట్టుకోవచ్చు, మళ్ళీ తర్వాత అట్టి చేపలు అనుకోవచ్చు. మా తాత ఎంత కష్టపడి తీసుకొచ్చిందో ఇక్కడికి అనేది తర్వాత తెలుసుకుందాం. మీకు వండేటప్పుడు కూడా అది కూడా మాకు ఇంకా ఎక్స్ట్రా అనుకుంటే మేము ఎండ చేపలు కూడా పెడతాము. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాకు కామెంట్ చేయండి, మీకు ఇంటికి పంపిస్తాం. సరే అయితే ఇవి మనకి ఎండ చేపలు కూడా వేసుకోవచ్చు, కానీ మనకి తక్కువ దొరుకుతాయి కాబట్టి మనకి వండుకునే సరిపోతుంది. ఇంకా దాన్ని ఏమంటారు ఎండ చేపలు చేసుకోవడానికి అయితే అసలు వీలు కాదనమాట. అసలు ఇప్పుడు వర్షాకాలం కదా, మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి ఫ్రెండ్స్, అంతా పొగ పట్టేసి ఖరాబ్ అయిపోతుంది. అది పెద్ద చిందమ్మా, మాది చందమామలు కోడి పెళ్ళు బాగుంది. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా, మా కార్యక్రమం అయితే ఇలా జరుగుతుంది అనమాట. ఇంక ఇవన్నీ నీట్గా అంతా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా, అలాగే ఇంకా వండేటప్పుడు కూడా ఎలా వండుతున్నాను అనేది కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా? నా కోడలతో వండిపిస్తా ఈరోజు, మా కోడల చేతి వంట తినేస్తాను ఈరోజు. అయితే ఇంకవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా? ఎందుకంటే ఆ మంచుకో చేస్తున్నాయి కదా అయ్యేది, అందుకోసం అనేసి ఎంత మంచిగా నీట్ చేసినాక మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇగో చూడండి ఇలా ఉంది కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే ఇల్లు నుంచి అంత వచ్చేస్తుంది. చూడండి అవి డాడీ తీస్తుండు, లేదా సింపుల్గా ఇట్లా చేతులు కూడా అనుకోవచ్చు. ఇట్లుంది కదా చూడండి, కింద ఇట్లుంది కదా, ఏవో ఇలా గోటోన్ ఇచ్చేసి ఇందులో ఇగో ఇట్లుంటే తీసి వేసి అంతా తీసేసి తీసేయచ్చు. కానీ ఇలా దీనికి ఎగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, నిజంగా చిన్న చిన్న గుడ్డు కూడా ఉన్నాయి చూడండి. ఇక
చూడండి ఇది శనం ఉంది ఇదంతా అంటే వింత ఉంటాయి అమ్మ చిన్నపిల్లలు కాదు పెద్ద అట్లా రెక్కకు కరాబెట్టి ఈ మొత్తం క్లీన్ చేసినాక ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇంకా ఫైనల్ గా అయితే కంప్లీట్ అయిపోయినాయి మంచిగా నీట్ గా చేసేసినాము మేమైతే చూడండి మంచిగా తెల్లగా ముద్దుగా ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి ఇలా నీట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా వండేసుకుంటూ అయిపోతుంది అనమాట. కానీ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట. కానీ ఇవి కడగడం అయితే చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇంకా 2-2.5 hours కష్టపడి కరిగిన తర్వాత ఇలా ఫైనల్ ఇలా వచ్చేసింది అనమాట. చూస్తున్నారా దీని వెనుక చాలా కష్టం ఉంటుంది నిజంగా, కానీ కమ్మగా ఉంటాయి తింటైతే. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇంకా మేమైతే కంప్లీట్ చేసేసినాము, చేపలు కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఎలా వండాలనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.